నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సిద్దిపేటలో అర్ధరాత్రి ఉద్రిక్తత. హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ పై కాంగ్రెస్ కార్యకర్తల దాడి. నిడదవోలులో అన్న క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి కాంతుల దుర్గేష్. పేదవాణి ఆకలి తీర్చేందుకు ప్రారంభమైనదే అన్న క్యాంటీన్ అని వెల్లడి. అత్యాచార ఘటనపై వైద్యుల నిరసన. దేశవ్యాప్తంగా నిలిచిన వైద్య సేవలు. మెల్బోర్న్ ఫిలిం ఫెస్టివల్లో రామ్ చరణ్ గ్రాండ్ ఎంట్రీ. ఘన స్వాగతం పలికిన అభిమానులు. ఢిల్లీ ఎయిర్పోర్టులో వినేష్ ఫొగాట్ బావ ఉద్వేగం. ఘన స్వాగతం పలికిన అభిమానులు. వారి అభిమానం చూసి కంటతడి పెట్టిన రెజ్లర్. దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు. 7 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద. రైతు రుణమాఫీ వ్యవహారం సిద్దిపేటలో అర్ధరాత్రి ఉద్రిక్తతకు దారితీసింది. రుణమాఫీ నేపథ్యంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా చేయాలంటూ స్థానికంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలను తొలగించేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు. దాంతో వారిని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. అంతే, ఈ వివాదం ముదిరి ఇరు పార్టీలకు చెందిన మద్దతుదారులు పెద్ద ఎత్తున రోడ్డుపైకి చేరుకున్నారు. అనంతరం ఒకరిపై ఒకరు నినాదాలతో హోరెత్తించారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో అక్కడికి చేరుకుని ఇరు పక్షాలను చెదరగొట్టారు. వారిలో కొందరిని స్టేషన్ కు కూడా తరలించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ పై అర్ధరాత్రి దాడికి పాల్పడ్డారని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి కాంగ్రెస్ కార్యకర్తల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. తాళాలు పగల కొట్టి ఆస్తులు ధ్వంసం చేయడం ఏంటని, రాష్ట్రంలో అప్రజాస్వామ్య పాలన కొనసాగుతుందని విమర్శించారు. ఈ దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులే దుండగులను రక్షించడం మరింత శోచనీయమన్నారు. ఒక ఎమ్మెల్యేకే భద్రత లేకపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని, ఈ ఘటనపై డీజీపీ చర్యలు తీసుకోవాలని హరీష్ రావు అన్నారు. హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ పై కాంగ్రెస్ గుండాలు దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. సీనియర్ ఎమ్మెల్యేకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎలా అని ప్రశ్నించారు. గత 10 ఏళ్లలో ఇలాంటి కక్ష సాధింపులు లేవని, ఇప్పుడు పోలీసుల సహకారంతో కాంగ్రెస్ పార్టీ నీచంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇదంతా గమనిస్తున్నారని, సరైన సమాధానం చెప్తారని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా మీ కాంగ్రెస్ పాలనలో వచ్చిన మార్పు అంటూ రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ ఫైర్ అయ్యారు. ప్రేమ బజార్ లో ద్వేషపు దుకాణం నడిపిస్తున్నారంటూ చులకలట్టించారు. రాజ్యాంగాన్ని రక్షిస్తున్నానని చెప్పుకునే వ్యక్తికి ఇవి కనిపించడం లేదా అని నిలదీశారు. పేద ప్రజల ఆఖరి తీర్చేందుకు పెట్టడు అన్నం పెట్టాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం నేడు అన్న క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా పునఃప్రారంభించుకుంటున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్కొన్నారు. నిడదవోలు పట్టణంలో గణేష్ చౌక్ నందు అన్న క్యాంటీన్ పునఃప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ స్థానిక నాయకులు అధికారులతో కలిసి అన్న క్యాంటీన్ను ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పునఃప్రారంభిస్తున్న అన్న క్యాంటీన్లను నిడదవోలు పట్టణంలో ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా పునఃప్రారంభిస్తున్నటువంటి అన్న క్యాంటీన్ని నిడదవోలు పట్టణంలో ప్రారంభించడం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయం. ముఖ్యంగా పేద ప్రజలకి పెట్టే అన్నం పెట్టాలనేటువంటి ఆలోచనతో, అందుబాటులో ఉండేటువంటి ధరతో ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. 2014-19 వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అన్న క్యాంటీన్లు ప్రారంభించుకున్నాం. అప్పుడు కోట్లాది మంది ప్రజానీకం దీనివల్ల లబ్ధి పొందారు. 5 రూపాయలకే అల్పాహారం, 5 రూపాయలకే భోజనం, ఇవన్నీ కూడా ఆ రోజున అందరూ కూడా ఆనందంగా
చేసినటువంటి అంశాలు. అయితే గడిచిన 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి తూట్లు పొడిచి అన్నా క్యాంటీన్లు మూసేసి ఏ రకంగానూ కూడా పేద ప్రజలకు అండగా నిలబడనటువంటి సందర్భంలో మొన్న ఎన్నికలు జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ స్పష్టమైనటువంటి హామీ ప్రజలకు ఇచ్చారు. అదేమిటంటే మళ్ళీ ఈ క్యాంటీన్లు పునరుద్ధరిస్తామని, తద్వారా పేద ప్రజలకి భరోసాగా నిలబడతామని, అండగా నిలబడతామని, 5 రూపాయలకే వారికి భోజనం పలహారం ఏర్పాటు చేస్తామనేటువంటి మాట చెప్పి అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది చాలా గొప్ప విషయం. దాంతోపాటు వారికైతే 2000 రూపాయల పెన్షన్ని 3000 చేయడానికి 5 సంవత్సరాల కాలం పడితే ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 15 రోజుల్లోనే 3000 రూపాయలను 4000 రూపాయలకు పెంచడం, ఏప్రిల్లో హామీ ఇచ్చారు కనుక ఆ 3 నెలల 3000 కూడా కలిపి 7000 ఇవ్వటం, అదేవిధంగా పూర్తిగా దివ్యాంగులైనటువంటి వారికి 15000 రూపాయలు ఇవ్వటం, ఇది ఒక గొప్ప కార్యక్రమం. అదేవిధంగా రైతులకి బకాయిలు పెట్టి వెళ్లిపోయినటువంటి ఆ ప్రభుత్వం యొక్క బాధ్యతను మేము తీసుకుని ఇవాళ 1600 కోట్ల రూపాయల రైతుల బకాయిల్ని కూడా చెల్లించడం, అదేవిధంగా కందిపప్పు కానీ బియ్యం కానీ ఇలాంటి నిత్యావసర వస్తువుల్ని అందుబాటుదారుల్లో తీసుకొచ్చి ప్రజలకు అందించడం, ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ఒక పక్కన, మరో పక్కన అభివృద్ధి కార్యక్రమాలని కలగలిపి ఒక అద్భుతమైన పరిపాలనకు శుభ సూచకంగా ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమాలు. కోల్కతాలోని ఆర్జీకర్ దవాఖానలో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఘటనను నిరసిస్తూ గత 8 రోజులుగా వైద్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. వీధులను బహిష్కరించి బాధిత వైద్యురాలికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఘటన నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు ఇవాళ 24 గంటల పాటు వైద్యులు సమ్మెకు దిగారు. కోల్కతా సహా ఢిల్లీ, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్ సహా అన్ని రాష్ట్రాల్లో వైద్యులు 24 గంటల పాటు సమ్మెకు దిగారు. వైద్యుల నిరసనతో ఇవాళ ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉండవు. అవుట్ పేషెంట్ సేవలు ఎంచుకున్న శస్త్రచికిత్స సేవలు ఉండవు. అత్యవసర వైద్య సేవలు మాత్రం కొనసాగనున్నాయి. మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వం ముందు 5 డిమాండ్లు ఉంచింది. ఎయిర్పోర్ట్ల మాదిరిగా దేశ వ్యాప్తంగా ఉన్న దవాఖానలను కూడా సేఫ్ జోన్లుగా ప్రకటించాలని ఐఎంఏ చీఫ్ డాక్టర్ ఆర్వి అశోకన్ డిమాండ్ చేశారు. వైద్యులు సిబ్బందిపై దాడులు కట్టడికి కఠిన చట్టం తీసుకురావాలన్నారు. బాధితురాలి కుటుంబానికి గౌరవప్రదమైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైద్యుల పని గంటలు, పని పరిస్థితులపై ఐఎంఏ మరో డిమాండ్ చేసింది. అత్యాచారానికి గురైన బాధితురాలు వరుసగా 36 గంటల పాటు డ్యూటీలో ఉన్నారని, ఇది సరైనదేనా అని ప్రశ్నించారు. ఇట్ ఈస్ విత్ గ్రేట్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ దట్ ది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ has given a call for withdrawal of non-essential services today. IMA demands a central act on violence on doctors as well as healthcare professionals on the hospitals. IMA demands a declaration of the hospitals as safe zones with security stipulations entitlement. IMA demands comprehensive settlement of the working conditions and living conditions of the resident doctors. We stand united. We will ensure the safety and security of all healthcare professionals. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ప్రత్యేక ట్రాఫిక్ పోలీస్ లేనప్పటికీ జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ ఆదేశాలతో ప్రత్యేకంగా ట్రాఫిక్ విగ్గును ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ ఎస్ఐ కళ్యాణ్ యాదవ్ మాట్లాడుతూ, నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ లో అనేక అంతరాయాలు జరుగుతున్నాయి, కాబట్టి ట్రాఫిక్ ను నియంత్రించేందుకు ప్రత్యేక దృష్టి ఏర్పాటు చేసిన ఎస్పీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మాపై ఎంతో నమ్మకంతో ప్రత్యేక పోలీస్ స్టేషన్ లేనప్పటికీ మాకు కొన్ని గదులు కేటాయించి ఒక వింగ్ ను ఏర్పాటు చేశారు. నమ్మకాన్ని నిలబెట్టుతూ నాగర్ కర్నూలులో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు రాకుండా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ట్రాఫిక్ రూల్స్ పాటించే విధంగా చేస్తానని, అలాగే రూల్స్ కు విరుద్ధంగా మైనర్ డ్రైవింగ్ లు గానీ, డ్రంకెన్ డ్రైవ్ లు గానీ, ట్రిపుల్ రైడ్లు గానీ, నెంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రత్యేక దృష్టి పెట్టేసి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లేనప్పటికీ ట్రాఫిక్ ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎన్నో రోజులుగా దీని గురించి బాగా మాతో డిస్కషన్ చేసిన తర్వాత ఎస్పీ సార్ గారు తనంతట తాను చేసి తీసుకొని
ట్రాఫిక్ ఎక్కువ మొత్తంలో పోలీస్ స్టేషన్లో కంటే ఎక్కువ మొత్తంలో మెనూని ఇచ్చేసి ఇక్కడ నగర కర్నూలుగా మొత్తం ఒక హెడ్ ఆఫీస్గా దాంతోపాటు అచ్చంపేట కలగుర్తిలో గట్టి అక్కడ ట్రాఫిక్ మెనూని ఇచ్చేసి దీని ఒక పటిష్టమైన వ్యవస్థగా ఏర్పాటు చేయాలని చెప్పి సార్ చాలాసార్లు ప్రయత్నించి రీసెంట్గా మనకు 26 తారీఖున ట్రాఫిక్ పోలీస్ స్టేషన్గా మరియు ట్రాఫిక్ వింగ్గా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఆ రోజు ఎస్పీ గారు ప్రతి విషయానికి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతి విషయం ట్రాఫిక్ విషయంలో ప్రతి విషయం మానిటరింగ్ చేసుకుంటూ ప్రతిరోజు నా దగ్గర నుంచి అప్డేట్ చేసుకుంటున్నాడు. నాగర్ కర్నూలు నూతనంగా ఏర్పడిన జిల్లా కాబట్టి దీనికి కొన్ని మౌలిక వసతులు కొత్త కొత్తగా ఉన్నాయి. వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతిదాన్ని మనకు ఇంకొకటి నాగర్ కర్నూలు వచ్చేసి ఒకటే రోడ్డు సింగిల్ రోడ్ ఉంది. దాని విషయం వల్ల ఎస్పీ సార్ దాని విషయం వల్ల క్లారిటీ ఉండినందుకున ట్రాఫిక్ ఎక్కువ మొత్తంలో స్ట్రెంత్ ఇస్తే దీన్ని స్టెరిలైజ్ చేయడం కానీ అన్ని చేయడం కానీ చెప్పాడు. నెక్స్ట్ ఈ కొత్త పోలీస్ స్టేషన్ కోసం అని చెప్పి ఎస్పీ సార్ గారు మన ప్రభుత్వానికి గిట్ట లేఖ రాయడం జరిగింది. కొత్త పోలీస్ స్టేషన్ అయ్యేలోపు అన్ని రోజుల గిట్ట దీన్ని ట్రాఫిక్ నిలాలన నియంత్రణ చేయాలని చెప్పేసి మన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ రాకుంటే విన్ అనేది ఏర్పాటు చేసి చేశాడు. నేను ఈ విషయంలో ట్రాఫిక్ తరపు నుంచి ఎస్పీ సార్ గారికి ధన్యవాదాలు తెలపదలుచుకున్నాను. ప్రశ్న మన ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ భాగంగా ఎక్కువ మొత్తంలో మైనర్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ వితౌట్ నెంబర్ ప్లేటు, ఇంకా స్పీడ్ అంటే ర్యాష్ డ్రైవింగ్ ఎక్కువ మేము కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. మైనర్ డ్రైవింగ్లో వచ్చేసి పిల్లల భవిష్యత్తు అంతా క్షణికావేశంలో నడవడం వల్ల వాళ్ళ ఫ్యూచర్ అంతా భంగం చేసుకుంటున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పొద్దుస్తమానం వాళ్ళు వర్క్ చేసి సాయంత్రం ఇంటికి వెళ్ళే టైం అని కానీ లేదంటే చిన్న ఫంక్షన్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళే సమయంలో మాల్కాలు సేవించి మధ్యాహ్నం బండి నడపడం వల్ల వాళ్ళు ఎలాంటి అనుకోని పరిణామాలు జరగడం వల్ల వాళ్ళు చనిపోవడం కానీ చేయడం జరుగుతుంది. మన రీసెంట్గా ఎస్పీ సార్ చెప్పారు నాగర్ కర్నూలులో గత 1 ఇయర్లో 200 మంది చనిపోతే అందులో నియర్ బై 170 మెంబర్స్ కేవలం యాక్సిడెంట్ వల్లనే చనిపోయారు, 30 మంది మాత్రమే మర్డర్స్ కానీ వేరే కారణాల ద్వారా చనిపోయారు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఎక్కువ మొత్తంలో యాక్సిడెంట్ వల్లనే చనిపోతారు కాబట్టి యాక్సిడెంట్లు కాకుండా నివారించడం ముఖ్య ఉద్దేశంతో సార్ గారి చెప్పారు. కాకినాడ జిల్లా జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డాక్టర్ ప్రణీత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కలకత్తాలో మహిళా వైద్యురాలపై అత్యాచారం చేసి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యులు సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ వర్మ సుగంధి మాట్లాడుతూ కలకత్తాలో మహిళా వైద్యురాలపై జరిగిన అత్యాచారం హత్య నిరసిస్తూ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులలో వైద్యుల సిబ్బంది ఒక్కరోజు నిరసన తెలుపుతూ శనివారం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిరసన తెలుపుతూ విధులను బహిష్కరించడం జరుగుతుందని చెప్పారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి మహిళా ఉద్యోగులపై జరుగుతున్న ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారిపై దాడులు చేసిన వారిని బాధ్యుల్ని శిక్షించాలని మేము గట్టిగా కోరుకుంటున్నాం. కలకత్తాలో ఒక ట్రైనింగ్ డాక్టర్, సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డ్యూటీలో ఉన్న డాక్టర్ కంటిన్యూస్గా 36 గంటలు డ్యూటీ చేసి రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ రూమ్కి వెళ్తే అతి కిరాతకంగా హత్యాచారం చేసి ఆమెని హత్యకి గురి చేయడం జరిగింది. దానికి మొత్తం మెడికల్ వైద్యులందరూ అన్ని సంఘాలు కూడా చాలా చింతిస్తున్నాయి. దానివల్ల వైద్య సేవల దానికోసం వెంటనే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వారికి వెంటనే శిక్ష పడేలా చేయాలని ఈరోజు ఐఎంఏ సూచించింది. ఈరోజు 24 గంటలు, ఈరోజు మార్నింగ్ 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు వైద్య సేవలని నిలిపివేసి జనాలకు అందరికీ జరిగిందంతా తెలియచేయడం కోసం పోరాటం చేస్తున్నాం. ఈరోజు ఒక డాక్టర్ అయింది, రేపు మన ఇంట్లో ఆడపిల్ల కావచ్చు, ఎవరికీ ఇలాంటి పరిస్థితి దుస్థితి రాకూడదని ఈరోజు మన పోరాటం. అందరూ కలిసికట్టుగా దీన్ని గుర్తించి జరిగిన దాన్ని రేపు ఇలాంటి కష్టస్థితి మన ఇంట్లో ఆడపిల్లలకు కానీ మన పక్కింట్లో పిల్లలకు కానీ రాకుండా చూసుకోవాలనేదే ఈరోజు పోరాటం మెయిన్. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం అప్పాయపల్లి గ్రామంలోని యువత పెద్దలు అందరూ కలిసి బంగ్లాదేశ్లో హిందువులపై, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ గ్రామ యువత ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో గ్రామస్తులు, గ్రామ యువత, గ్రామ పెద్దలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ హిందువులపై జరుగుతున్న దాడులను ముక్త కంఠంగా ఖండించడం జరిగింది. కులం, మతం, జాతి, ప్రాంతిపదిగా వేరే వాళ్ళు, వేరే దేశాల వాళ్ళు దేశాన్ని చీల్చి చెండడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేనేమంటున్నానంటే బంగ్లాదేశ్లో చూసుకోండి, ఇంతకుముందు శ్రీలంకలో చూసుకోండి, అంతకుముందు పాకిస్తాన్లో కూడా వాళ్ళకైతే ఇప్పుడున్న షేక్ హసీనా కూడా
మొత్తం ప్రపంచంలో ముస్లిం దేశాలు చాలా ఉన్నప్పటికీ ఏ దేశానికి ఇవ్వకుండా కేవలం మన భారతదేశానికి రావడం జరిగింది. మన భారతదేశాన్ని మన ప్రధానమంత్రి గౌరవనీయులు గారు వారే ఆశ్రయం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేనేమంటున్నాను అంటే ఈ యొక్క ముఖ్య కార్యక్రమం ఏదైతే ఉందో భారతదేశ బంగ్లాదేశ్ లో ముఖ్యంగా మైనారిటీలు అయినటువంటి హిందువుల పైన గురిగట్టి కావాలని కక్ష సాధింపుగా వాళ్ళ ఇళ్లలో జొర్రి వాళ్లకు ఆస్తులను ధ్వంసం చేసి వాళ్ళని అక్కడ నుంచి పారిపోవడానికి వాళ్ళని ఉసిగొల్పుతున్నారు, వాళ్ళని కొట్టడం జరుగుతుంది. సేమ్ అటువంటి పరిణామాలు మన దేశంలో కూడా జరగకుండా ఎక్కడ జరగడానికి అవకాశం లేదు. ఎప్పటివరకు జరగడానికి అవకాశం లేదంటే మనం ఎప్పటి వరకు అయితే ఏకమత్యంగా ఉంటాము అప్పటి వరకు ఎక్కడ కూడా మన పైన దాడులు జరగవు. మనం కూడా ఇప్పటి నుంచి ఒక ప్రతిమను పూనాలి. ఏమైనా అంటే మన దేశం మన ఊర్లో కూడా ప్రత్యేకంగా ఆలోచన చేసుకుంటే మేము ముఖ్యంగా 5-6 కులాలు ఉన్నాయి. బొందెలని, కురువులని, మాదిగోళ్ళని, లంబడోళ్ళని, ఇవన్నీ కులా ఈడిగోళ్ళని కులాలు ఉన్నాయి. ఇలా కులాలుగా ఎప్పుడు కూడా చెప్పుకోవద్దు. మనం కేవలం మనం హిందువులం అనే విషయాన్ని ఎప్పుడు కూడా చెప్పుకోవాలి. వేరే కులాలని ఒకసారి చూసుకుంటే ముస్లింలలో కూడా చాలా కులాలు ఉంటాయి. సున్నీ, షియా, అరబీ అవన్నీ కులాలు ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు కూడా ఎటువంటి విషయాలు చెప్పుకోరు వాళ్ళు. మేము కేవలం ఏమంటే నేను ముస్లింని, నేను ముస్లింని అని చెప్పుకుంటారు అంతే తప్ప ఎప్పుడు కూడా మేమది మేమిది అని వాళ్ళు యొక్క భాషా ప్రాతిపదికన వాళ్ళు మేమంతా ముస్లింలు అనే చెప్పుకుంటారు. మనం కూడా ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నాది కులం నీది కులం అదే విధంగా ఎప్పుడు కూడా మనం చెప్పుకోదు. అదేవిధంగా ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పుకోవాలనుకుంటున్నాను. ఖచ్చితంగా లవ్ జిహాద్ ని ప్రోత్సహించి మన యొక్క హిందువుల యొక్క సమాజాన్ని జనాభాని తగ్గించాలని చూస్తున్నారు. ఈ సందర్భంగా హిందువులంతా ఏకతాటిపై సంఘర్షణగా ఏకతాటిపై ఉండాలి. ఎక్కడా కూడా లవ్ జిహాద్ ని జరిపే సందర్భాలు ఉంటే ఆ విషయాలని మనం ఖండించాలి. మనం అందరం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ కొడంగల్లో, తాండ్రుల్లో, మరణాల్లో అవుతుంటాం, ఆ సందర్భంలో మనం ఏం చేయాలి, మన హిందూ అమ్మాయిని ఎవరైనా ఏమని అంటున్నారు చూసినా కూడా వాడిని వార్నింగ్ ఇవ్వాలి. అరే నాకేం పోతుంది, నా చెల్లెలు కాదు కదా, మా అమ్మ కాదు కదా అనే ఆలోచన ఎప్పుడు కూడా ఉండొద్దు. ఎందుకంటే మన పైన జరగవచ్చు, మన ఇంట్లో వాళ్ళ పైన జరగవచ్చు, కాబట్టి ఇటువంటి విషయాలను మనం ఖండించాలి అని నేను చెప్తున్నాను. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ నాయకుల మధ్య ఫ్లెక్సీ రచ్చకెక్కింది. ఒకరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఒకరు తీసేయడం లాంటి ఘటనలతో రాత్రి హైడ్రామా నెలకొంది. ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పూజల హరికృష్ణ సేనా పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనికి నిరసనగా బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు, ఫ్లెక్సీలను తొలగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీల నాయకులు పోటా పోటీ నినాదాలు చేశారు. కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు మేరకు బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేశారు పోలీసులు. సిద్దిపేట పట్టణంలో రుణమాఫీ, అదే విధంగా రుణమాఫీ చేసిన రాజీనామా చేయాలని ఫ్లెక్సీలు కాంగ్రెస్ వారు పెట్టడం జరిగింది. నిజంగా కూడా హరీష్ రావు గారు 2 లక్షల రుణమాఫీ 6 గ్యారంటీలు ఏదైతే అమలు చేస్తారో 15 అగస్టు లోపల చేసినట్టయితే తప్పకుండా తన రాజీనామాను గవర్నర్కి ఇస్తాయని ఆనాడు అమరవీర సాక్షిగా చెప్పడం జరిగింది. కానీ కాంగ్రెస్ దుర్మార్గులు, రుణమాఫీ లేదు, ఏ మాఫీ లేదు. ఏది 45 లక్షల మంది రైతులు ఉంటే ఈనాటికి 22 లక్షల రైతులకు కూడా రుణమాఫీ కాలేదు. దాన్ని చాకుగా చూపి హరీష్ రావు గారు రాజీనామా చేయాలని సిద్దిపేట పట్టణంలో ఫ్లెక్సీలు వేయడం. దానికి మేము వంటౌన్ సీఐ గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఏదైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అనవసరమైన ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి, ఇది మంచి పద్ధతి కాదు. ఒక వ్యక్తిగత దూషణకు ఫ్లెక్సీలు వేయడం ఇది సబబు కాదని చెప్పడం కూడా జరిగింది. కానీ దురదృష్టశాత్తు మరి పోలీసులు ఏమాలోచన చేసిందో కానీ సుమారు 8 గంటల నుంచి 11 గంటల కనుక హైడ్రామా చేసి 10:30 మా వాళ్ళందరినీ కూడా టౌన్ పోలీస్ స్టేషన్కు అరెస్ట్ చేసి తద్వారా ఆ ఫ్లెక్సీలు తీయకడమే కాకుండా కాంగ్రెస్ గుండాలు ఎవరైతే ఉన్నారో క్యాంప్ కార్యాలయాన్ని ధ్వంసం చేశామని చూసుకుంటే పోలీసు వాళ్ళు ఉన్నారంటే దీనికి ఏం సంకేతమో మాకు మాత్రం అర్థమవుతలేదు. దయచేసి ఇప్పటికైనా పోలీసులు నిష్పక్షంగా ఉండాలి. ఏ ప్రభుత్వాలు, మేము గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నమెంట్లో ఉన్నాం, కానీ ఏనాడు కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎవరి మీద కేసులు పెట్టలేం, ఎవరిని కూడా అరెస్ట్ చేయలేం. కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 8 మాసాలను హత్యారాజకీయం చేస్తుంది, అరెస్టుల పర్వం చేస్తుంది. అరెస్టులు మంచివి కావు, హత్యారాజకీయం మంచిది కాదు. ప్రజలకు సేవ చేయాలి, ప్రజల మన్నలు పొందాలి తప్ప ఈ కక్ష రాజకీయాలకు చేసినట్టయితే
తప్పకుండా ప్రజలు గుణపాఠం చెప్తాం. కోల్కతాలో ట్రైనీ వైద్యురాలపై జరిగిన లైంగిక దాడిని ఖండిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని డాక్టర్స్ ఐఎంఏ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. చేతిలో ప్లకార్డులు పట్టుకుని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 24 గంటల పాటు వైద్య సేవలు నిలిపివేశామని, కేవలం ఎమర్జెన్సీ సేవలు మాత్రం కొనసాగిస్తున్నామన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకున్నట్లయితే ఆందోళన కార్యక్రమాలను ఉధృతంగా చేపడతామని హెచ్చరించారు. తర్వాత మొత్తం గొంతు నురిమి, అసలు ఎంత గొంతు నురిమిందంటే ఇక్కడ ఒకటి హయాడ్ ఫోన్ అని ఉంటుంది దాని, అది మొత్తంగా ముక్కలు ముక్కలు అయిపోయింది. ఆమె ఎంత విలవిలలాడిండొచ్చు, ఆమె ఎంత ఎంత ఘోరంగా ఆమె ఎంత బాధను అనుభవించిండొచ్చు. అసలు మనం నిర్భయ గురించి విన్నాం కానీ నిర్భయకరవికంగా కిరాతకంగా అమానుషంగా ఒక అమ్మాయిని అని విలవిలలాడుతుంటే ఆమెను రేప్ చేసి దాదాపు ఆమె ప్రైవేట్ పార్సల్లో కూడా చాలా సీరియస్ ఇంజ్యూరీస్ ఉన్నాయి. అసలు అందులోపల అసలు డాక్టర్స్ కలెక్ట్ చేసింది దగ్గర దగ్గర 150 గ్రాముల సెమెన్, అంటే దాదాపు వాళ్ళు ఎన్నిసార్లు రేప్ చేసిండొచ్చు, ఎంతమంది రేప్ చేసిండొచ్చు. అసలు నిజంగా ఈ దేశపు రాజకీయ వ్యవస్థ కానీ అధికార యంత్రాంగానికి కానీ ప్రభుత్వ యంత్రాంగానికి కానీ అసలు ఈ వ్యవస్థలకు ఏమన్నా సిగ్గు శరం ఏమన్నా ఉన్నదా? అసలు ఇంత 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 క్లియర్గా ఇంత పూర్తిగా అంత సమాచారం ఉండి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉంటే వాళ్ళు మొట్టమొదలు అధికారులు అక్కడ ఉన్నటువంటి కాలేజు దుర్మార్గమైన ప్రిన్సిపాల్ గారు వాడు వచ్చి ఇది మామూలుగా యాక్సిడెంట్గా జరిగింది ఎంతని ఒక రెండు నిమిషాలు మాయమాటలు చెప్పడానికి చూసాడు. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత ఆమె సూసైడ్ చేసుకున్నదని చెప్పి వాళ్ళ ఇంటికి వాళ్ళ ఫాదర్కు ఫోన్ చేసి చెప్పిండ్రు. తర్వాత మళ్ళీ పొద్దున పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇది రేప్ అండ్ మర్డర్ అని అప్పుడు డిక్లేర్ చేసి ఎక్కడో ఎవరో పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ వాలంటీర్గా పనిచేస్తున్న ఒకరిని సైకో కానీ తీసుకొచ్చి వానికి డబ్బులు ఇచ్చి వానితో ఒప్పించి వాడే మర్డర్ చేసినని ఒప్పుకొని వాడిని అరెస్ట్ చేసి మేము అరెస్ట్ చేసినామని చేతులు దులుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉన్నది, దీని వెనుక మాఫియా గ్యాంగ్ ఉన్నది, దీని వెనుక అధికార యంత్రాంగం ఉన్నది, దీని వెనుక పోలీస్ యంత్రాంగం అక్కడ పోలీస్ యంత్రాంగం ఉన్నది రాజకీయ. మరి ఈసారి ఒక డాక్టర్ వైట్ కోట్ మీద ఉంది, మరి వాళ్ళకి ఎలా చేయాలనిపించింది? పోయినసారి ఇలా చెప్పేసి కేసు తక్కువ తోలకు తీసుకెళ్లిండ్రు, మరి ఈసారి అయితే జరిగింది నిజమే కదా, చూసారు కదా అందరు. మరి మాకు జస్టిస్ కావాలి కదా, మరి ఇంకొక కొత్త రూల్ తీసుకొచ్చిండ్రు. గర్ల్స్ అనేవాళ్ళు నైట్ బయటికి రావద్దు, నైట్ రోడ్స్ మీదకి రావద్దు అనేసి రూల్ వచ్చింది. మరి నైట్ డ్యూటీస్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? నైట్ బయట వర్క్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఇంట్లో ఉండాలా? చెప్పండి, మాకు జస్టిస్ కావాలి. వారణాసి నుంచి అహ్మదాబాద్ వెళ్తున్న సబర్మతి ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ భీమ్సేన్ స్టేషన్ల మధ్య ఈ తెల్లవారుజామున 2:30 సమయంలో 22 బోగీలు పట్టాలు తప్పాయి. అంటే దాదాపు రైలు మొత్తం పట్టాలు తప్పినట్టే. కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన అరగంటకి ఈ ప్రమాదం సంభవించింది. కాగా ఈ రైలు కంటే 9 నిమిషాల ముందు అదే మార్గం గుండా పాట్నా ఇండోర్ రైలు సురక్షితంగా వెళ్లింది. రైల్వే ట్రాక్ పై ఉన్న వస్తువును ఇంజిన్ డీ కొట్టడంతో ఈ ఘటన జరిగినట్టు రైల్వే అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని, ఒకరికి కూడా గాయాలు కాలేదని చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు ఘటనా స్థలం వద్దకు బస్సులు పంపించారు. వాటి ద్వారా ప్రయాణికులను అహ్మదాబాద్ పంపే ప్రయత్నం చేశారు. ఓ పెద్ద బండరాయి ఇంజిన్ కు తాకడంతో అది బాగా దెబ్బతిందని, ప్రమాదానికి అదే కారణమని లోకో పైలట్ తెలిపాడు. రైలు పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో ప్రయాణించాల్సిన పదుల సంఖ్యలో రైళ్లను రద్దు చేశారు, కొన్నింటిని దారి మళ్లించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆస్ట్రేలియాలో జరుగుతున్న మెల్బోర్న్ ఫిలిం ఫెస్టివల్లో సందడి చేశారు. మెల్బోర్న్ నగరంలో 15 నుంచి 25 వరకు ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 15వ చలన చిత్రోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ కు గౌరవ అతిథిగా రామ్ చరణ్ కు ఆహ్వానం అందింది. ఈ నేపథ్యంలో ఫిలిం ఫెస్టివల్ కు విచ్చేసిన రామ్ చరణ్ కు అపూర్వ స్వాగతం లభించింది. IFFM వేదిక ప్రవాస భారతీయులతో కిక్కిరిసిపోయింది. వందలాది మంది అభిమానులు రామ్ చరణ్ ను చూసేందుకు పోటీ. రామ్ చరణ్ ఎవరిని నిరాశపరచకుండా అందరికీ అభివాదం చేస్తూ ఓపిక్ గా సెల్ఫీలు ఇస్తూ ముందుకు సాగారు. బ్లాక్ సూట్ లో షేడెడ్ కూలింగ్ గ్లాసెస్ తో రామ్ చరణ్ ఈ ఈవెంట్ లో స్టైలిష్ గా దర్శనమిచ్చారు. రామ్ చరణ్ తో పాటు అర్ధాంగి ఉపాసన కూడా ఈ కార్యక్రమంలో తలుక్కుమన్నారు. Shot
Probably I stayed here for 13 odd days near the marina. I remember it was such a beautiful experience, beautiful people. I was feeling very sad to leave and go back to India after my shoot. But nevertheless, I'm here again after 14 years, probably 12 years. It's a pleasure to see so many Indians now feeling Australia, Melbourne at home today. Those days we'd never seen so many Indians, and today they're feeling at home, they're feeling safe in your country. I'm so happy to know that, to see all my friends and family who've come up high. So, చాలా ఆనందంగా ఉందండి మిమ్మల్ని అందరినీ ఇక్కడ కలవడం. ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొని స్వదేశానికి తిరిగొచ్చిన భారత స్టార్ రెజ్లర్ వినేష్ పొగా ఢిల్లీ విమానాశ్రయంలో కన్నీటి పర్యంతమయ్యారు. తనను స్వాగతించేందుకు వచ్చిన అభిమానులను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. రెజ్లింగ్ లో వినేష్ ఫైనల్ కు చేరిన అధిక బరువు కారణంగా పతకానికి దూరమైన విషయం తెలిసిందే. అయితే వినేష్ పతకం గెలవకపోయినా అభిమానుల మనసులు గెలుచుకున్నారు. పతకం గెలిచిన క్రీడాకారుడి కన్నా ఎక్కువగా అభిమానులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకోవడంతో పోలీసులు అదనపు భద్రతా ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. ఎయిర్పోర్ట్ టెర్మినల్ నుంచి వినేష్ బయటకు రాగానే బ్యాండ్ మేళంతో పూలమాలలతో రెజ్లర్లు, కుటుంబ సభ్యులు, అభిమానులు స్వాగతం పలికారు. అది చూసిన వినేష్ కన్నీటిని ఆపుకోవడానికి విఫలయత్నం చేశారు. విమానాశ్రయం బయట కారులో వినేష్ ను ఊరేగింపుగా తీసుకెళ్తుండగా కంటతడి పెట్టారు. దీంతో పక్కనే ఉన్న తోటి రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ పూనియా, కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా వినేష్ ను ఓదార్చారు. కాగా ఒలింపిక్స్ లో సెమీఫైనల్ మ్యాచ్ లో వినేష్ విజయం సాధించిన 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండటంతో ఆమెపై వేటు పడింది. సెమీస్ విజయంతో రజతం గాయమైనా అధిక బరువు వల్ల పథకం దక్కలేదు. దీనిపై వినేష్ పొగాట్ చేసిన అప్పీలను కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ తిరస్కరించింది. వారంతం ట్రేడింగ్ లో ఉన్న దేశీయ స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ ఒక దశలో 1,412 పాయింట్ల వరకు పెరిగి 80,518 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 1,330.96 పాయింట్ల లాభంతో 80,436.84 వద్ద స్థిరపడింది. గత 2 వారాలకు పైగా సమయంలో సూచీకి ఇదే అతిపెద్ద ఒక్కరోజు లాభం. 2 వారాల గరిష్ట ముగింపు స్థాయి కూడా నిఫ్టీ విషయానికి వస్తే 397.40 పాయింట్ల వృద్ధితో 2 వారాల గరిష్ట స్థాయి 24,541.15 వద్ద ముగిసింది. అమెరికా ఆర్థిక మాద్యం భయాలు తగ్గుముఖం పట్టడంతో పాటు వచ్చే నెలలో ఫెడ్ రేట్ల తగ్గింపు ప్రారంభం కావచ్చని అంచనాలు ఊపందుకోవడంతో గ్లోబల్ మార్కెట్లతో పాటు దేశీయ సూచీలు ర్యాలీ తీశాయి. ఐటీ, ఆటో, బ్యాంకింగ్, మోటార్, రియల్టీ రంగ షేర్లలో భారీగా కొనుగోలు జరిగాయి. దాంతో ఈక్విటీ ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్కరోజే 7.30 లక్షల కోట్లు పెరిగి 451.59 లక్షల కోట్లకు చేరుకుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సిద్దిపేటలో అర్ధరాత్రి ఉద్రిక్తత, హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ పై కాంగ్రెస్ కార్యకర్తల దాడి. నిడదవోలులో అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన మంత్రి కంతుల దుర్గేష్, పేదవాణి ఆకలి తీర్చేందుకు ప్రారంభమైనదే అన్న క్యాంటీన్ అని వెల్లడి. అత్యాచార ఘటనపై వైద్యుల నిరసన, దేశవ్యాప్తంగా నిలిచిన వైద్య సేవలు. మెల్బోర్న్ ఫిలిం ఫెస్టివల్లో రామ్ చరణ్ గ్రాండ్ ఎంట్రీ, ఘన స్వాగతం పలికిన అభిమానులు. ఢిల్లీ
ఫ్లాట్ పోటీలో వినేష్ ఫోగాట్ బాహు ఉద్వేగం. ఘన స్వాగతం పలికిన అభిమానులు వారి అభిమానం చూసి కంటతడి పెట్టిన రెజ్లర్. దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు, 7 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.